పాఠ్యపుస్తకాల్లోని అంశాలను వైజ్ఞానిక వాస్తవిక దృష్టికోణంలో పరిశీలించాలని, అప్పుడే నేర్చుకున్న విద్యకు సార్థకత లభిస్తుందని ఇస్రో శాస్త్రవేత్త సివిఎస్ఎస్ సౌమిత్ర అన్నారు. దేశభక్తితో పాటు గురువులు తల్లిదండ్రులపై భక్తి గౌరవం ఉన్నప్పుడే విద్యలో రాణిస్తారన్నారు. చిట్టూరి హైస్కూల్ 5వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని వేడుకలు నిర్వహించారు. ఇస్రో శాస్త్రవేత్త సివిఎస్ఎస్ సౌమిత్ర ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడారు. చదువు అంటే కేవలం అక్షరాలు నేర్చుకోవడం కాదని, పాఠాల్లోని అంతరార్థాన్ని తెలుసుకొని దాన్ని ఆచరణలోకి తీసుకురావాలని సూచించారు. దేశభక్తి, గురువులు తల్లిదండ్రులపై భక్తి గౌరవం ఉన్నప్పుడే విద్యలో రాణిస్తామన్నారు. అధునాతన సాంకేతిక పరిజ్ఞానం ప్రతిక్షణం మారుతోందని, ఈ వేగాన్ని అందిపుచ్చుకోవాలని కోరారు. పాఠశాల కార్యదర్శి సామ మణికంఠ మాట్లాడుతూ, చదువుతో పాటు విద్య, క్రీడలు, నైపుణ్యాలు అభివృద్ధిని తమ పాఠశాలలో విద్యా ప్రణాళికలో భాగం చేసినట్లు చెప్పారు. ప్రిన్సిపల్ ఏ సుధారాణి వార్షిక నివేదిక సమర్పించారు. విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. పాఠశాల కమిటీ కోశాధికారి గోళ్ల బాబా విజయకుమార్, సలహాదారుడు కావూరి ఓంకార నరసింహం, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఫస్ట్ కేబిఎన్ కాలేజ్, నెక్స్ట్ ఎంఎస్ఆర్ స్కూల్, నెక్స్ట్ ఇంజనీరింగ్ కాలేజ్, అలాగే చిట్టూరి స్కూల్. 2019లో స్టార్ట్ ఈ చిట్టూరి స్కూలు మొదటగా 290 మంది స్ట్రెంత్తో ముందుకొచ్చి ఈ రోజున ఈ 4 సంవత్సరాలు 1620 మంది స్ట్రెంత్ అలరాలుతున్నది. ఇక్కడ స్టూడెంట్స్కి విద్యతో పాటు సాంఘిక సామాజిక సేవతో పాటు వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా సరే కమ్యూనిటీ స్కిల్స్తో అన్ని రకాల జనరల్ నాలెడ్జ్తో ముందుకెళ్ళాలని ఒక కాన్సెప్ట్తో మేము ముందుకు తీసుకెళ్తున్నాము. అలాగే ఎటువంటి ఒత్తిడి లేకుండా విద్యతో సరిసమానంగా క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు అన్ని రకాలుగా అభివృద్ధి చేయ ఉద్దేశంతో ప్రతి స్టూడెంట్కి అన్ని రకాలుగా ఉన్నతమైన విద్యతో పాటు ఉన్నత ఆశయాలతో ముందుకు తీసుకెళ్లాలని మా కోరిక. ఆ రకంగానే మేము ఖచ్చితంగా మెయింటైన్ చేస్తున్నాము, అలాగే ముందుకు తీసుకెళ్తున్నాము. ఇది ఈ చిట్టూరి స్కూల్ చిట్టూరు ఆనందరామ సుధాకర్ గారు, సామ మణికంఠ గారు, నేను అనగా వాళ్ళ బాబా విజయ్ కుమార్ గారు, అన్ని రకాలుగానే గోపిశెట్టయ్య గారు, మళ్ళీ గారు ఎస్కేప్ ఇండస్ట్రీ జనరల్ సెక్రటరీ ఉన్నారు, వారి ఆధ్వర్యంలో అన్ని రకాలుగానే ముందుకు తీసుకెళ్తూ భవిష్యత్తులో ఇంకా ముందు తీసుకెళ్లి ఒక రెప్యూటెడ్ స్కూల్, ఒక విజయవాడనే కాకుండా ఆంధ్రప్రదేశ్ స్టేట్లోనే ఒక ఉన్నతమైన ఆశయాలతో ఉన్నతంగా తీర్చిదాలి మా కోరిక. ఆ కోరికను మేము పూర్తిగా సాధిస్తాము. ఈరోజు మేము 5వ వార్షికోత్సవం జరుపుకుంటున్నాము. దీనికి ప్రముఖ ఇస్రో సైంటిస్ట్ శ్రీ సౌమిత్ర గారిని ముఖ్య అతిథిగా ఆహ్వానించడం జరిగింది. ఆయన మా ఆహ్వానాన్ని మన్నించి ఆయన ఇక్కడికి వచ్చి పిల్లలకు మంచి సందేశాన్ని ఇచ్చారు. అంతేకాకుండా టాప్ స్కోరర్స్కి ఇవాళ మేము సిల్వర్ మెడల్స్ అండ్ 10th టాప్ స్కోరర్కి ప్యూర్ గోల్డ్ మెడల్ ఇవ్వడం జరిగింది. 2019లో 256 మంది విద్యార్థులతో మొదలైన ఈ సంస్థ ఈ అకాడమిక్ ఇయర్కి 1620 మంది విద్యార్థులుగా ఎదుగుదల చెందింది. దానికి మేము గర్వపడుతున్నాము. ఈ విజయానికి కారణం మాకు నిరంతరం కృషి చేసే మా ఉపాధ్యాయులు, అదర్ స్టాఫ్ వాళ్ళందరికీ ఈ సందర్భంగా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ధన్యవాదాలు. గన్నవరం మండలం వెదురుపాములూరు గ్రామంలో జరుగుతున్న అక్రమ మైనింగ్ని బీజేపీ నేతలు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ నియోజకవర్గంలో విధ్వంసకర పాలన సాగుతోందని ధ్వజమెత్తారు. మైనింగ్ మాఫియా అధికారులతో కుమ్మక్కే అడ్డంగా దోచుకుంటున్నారని మండిపడ్డారు. దీనిపై బీజేపీ తరఫున న్యాయ పోరాటం సాగిస్తామని వారు స్పష్టం చేశారు. ఇప్పుడు ముఖ్యంగా ఈ గన్నవరం నియోజకవర్గంలో విధ్వంసకర పాలన జరుగుతున్నది. చట్టాలు ఏవి ఇక్కడ అమలవటం లేదు. మైనింగ్ మాఫియా తయారయ్యి దోచుకు తింటుంది. మీరు చూసుకుంటే గతంలో నున్నలో ఫలతెప్ప, గుబ్బల కొట్టలో కూడా ఇదే రకంగా మైనింగ్ మాఫియా తెగబడితే దాని మీద చర్యల నిమిత్తం మేము కేసులు కూడా వేయటం జరిగింది. అట్లాగే ఎన్ని కేసులు
కేసులు వేసినా ఏం వేసినా అధికారుల కుమ్మక్కుతో అధికార పార్టీ ఈ మాఫియా తెగబడి సహజ వనరులను దోచుకుంటుంది. దీన్ని భారతీయ జనతా పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. భారతీయ జనతా పార్టీ కృష్ణా జిల్లా లీగల్ సెల్ తరఫున ఈ విషయమై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ప్రజలకు తెలియజేస్తూ, ఇటువంటి కుటుంబ పార్టీలకు మీరు, ఇటువంటి దోపిడీ పార్టీలకు మీరు అనుకూలంగా ఓట్లు వేయకోకుండా భారతీయ జనతా పార్టీని ఈ గనవరం నియోజకవర్గంలో గెలిపించాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. నమస్కారం. మీరు చూస్తున్నారు ఆల్రెడీ అక్రమ తవ్వకాలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నాయని చెప్పుకుంటున్నాము. ఇది ప్రత్యక్షంగా చూస్తున్నాము. మన గన్నవరం నియోజకవర్గంలో మన చుట్టుపక్కల గ్రామాల్లోనే మొత్తం కొండలను తవ్వేసి నిర్మానుష్య ప్రదేశాలకి చేసి చివరికి బోడి భూములను మీదించే పరిస్థితి తీసుకొస్తున్నారు. ఈ ప్రస్తుత ప్రభుత్వ అధికారులు అలాగే పాలనలో ఉన్న ఎవరి ఎమ్మెల్యేలు మినిస్టర్లు అందరూ కూడా ముఖ్యంగా చాలా మంది చెప్తుంది ఏమంటే కనుక చాలా నెలల నుంచి ఈ కార్యక్రమం జరుగుతుంది. చాలా మంది చూసిన వాళ్ళు కంప్లైంట్ చేశారు. రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నా కూడా ఈ విషయం గురించి అధికారులు కనీసం కన్నెత్తి చూడని పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఎవరికి భయపడుతున్నారో అర్థం కావట్లేదు. ఇది వైసీపీ ప్రభుత్వమా లేదంటే రాక్షస ప్రభుత్వమా మాకు అర్థం కావట్లేదు. ఇది గన్నవరం అసెంబ్లీ పరిధిలో ఇక్కడ మీరు వెనకాల చూస్తున్నట్టు కొండ ఎదురుపావులూరు గ్రామం పంచాయతీ పూర్తిగా కొండని మైనింగ్ పర్మిషన్ లేకుండా అక్రమంగా రాష్ట్రానికి చెందినటువంటి వైసీపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇక్కడ ఉన్నటువంటి సర్పంచి అండదండలతో కొండ మొత్తం ఖాళీ చేస్తున్నారు. అధికారులకి సమాచారం తెలియజేసినా వాళ్ళు చూసి చూడనట్లు వదిలేస్తూ దోచుకుంటే దోచుకునే ఉండి అనే భావంలో ఉన్నారు. ఎందుకంటే దాంట్లో సగభాగం అధికారులకు కూడా వాట వెళ్ళి ఉండే ఉంటుంది. లేదంటే ప్రకృతి సంబంధించినటువంటి ఒక కొండ కొన్ని నెలల నుండి తవ్వుతూ ఉన్న ఎన్నోసార్లు అంతకుముందు గతంలో 3 నెలల క్రితం ఇక్కడ ఉన్నటువంటి ఈ కొండ దగ్గరే 3 జేసీపీల్ని కొన్ని లారీలను కూడా సీజ్ చేశారు. అయినా సరే మళ్ళా వాళ్ళకి అక్రమంగా తవ్వుకోవడానికి పర్మిషన్ ఇచ్చినట్టు నిన్న ఇవాళ మేము వచ్చే ముందు కూడా మా ముందు ఒక 4-5 లారీలని మేము వచ్చిన తర్వాత కూడా ఇక్కడ జేసీపీ పనిచేస్తా లోడింగ్ చేయడానికి సిద్ధంగా ఉంటే భారతీయ జనతా పార్టీ మీడియా వాళ్ళ సమక్షంలో భారతీయ జనతా పార్టీ జిల్లా కమిటీ సభ్యులందరం కూడా ఇక్కడికి చేరుకున్నాము. ఎస్సీ వర్గీకరణ కోసం ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట్ర కమిటీ పూర్తిగా మద్దతు తెలుపుతున్నామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు దగ్గుబాటి పురంధేశ్వరి ఎంఆర్పీఎస్ నేతలకు స్పష్టం చేశారు. కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోదీ ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ చేపట్టాలని ఎంఆర్పీఎస్ నేతలు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు దగ్గుబాటి పురంధేశ్వరిని కలిసి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో వినతి పత్రం అందించారు. ఎందుకంటే ఈరోజు మరి మేము మీ పట్ల ఆనాడు ఏ నమ్మకంతో అయితే మిమ్మల్ని కలిసి మేము ఒక వినతి పత్రం ఇచ్చేయలేము. ఆ తర్వాత అన్నీ కూడా మాకు సానుకునేటువంటి అంశాలే మాకు వచ్చాయి. అలాగే ఈరోజు కూడా వర్గీకరణ అంశం అనేది 7 సభ్యుల ధర్మాసనంతో విచారణ చేపడుతున్నటువంటి నేపథ్యంలో నరేంద్ర మోడీ గారు వెంటనే కేంద్ర కమిటీ ఒక కమిటీని 5 సభ్యులతో పనిచేయడం, ఈ అంశం ఖచ్చితంగా 30 ఏళ్ళ మా సాకారం ఏదైతే ఉందో మాదిరి జాతి చిరకాల ఆకాంక్ష, ఆ ఆకాంక్ష నరేంద్ర మోడీ గారి ద్వారా మాత్రమే నెరవేరబోతుందని చెప్పేసి పల్లెల్లో ఇప్పటికే ఒక పండగ వాతావరణం ఉందమ్మా. మా మాది ప్రజలందరూ కూడా అత్యంత విశ్వాసంతో నరేంద్ర మోడీ గారి నాయకత్వం పట్ల అందరం కూడా ఉన్నాము. రాష్ట్ర కమిటీ తరఫున ఒక రాష్ట్ర అధ్యక్షురాలుగా ఈ వర్గీకరణ అంశాన్ని ఇంకొంచెం వేగవంతంగా ముందుకు తీసుకెళ్లే విషయంలో మీ సహాయ సహకారాల పాటు కోసం మాత్రమే మేము వచ్చామమ్మా. ఆ నమ్మకం ఆ విశ్వాసం మాకైతే పూర్తి స్థాయిలో ఉంది. మళ్ళీ చరిత్ర తిరిగి తోడటం కాదండి, బట్ మీ అందరికీ తెలుసు వెంకయ్యనాయుడు గారు అన్నాడు ఇచ్చినటువంటి మాట. ఆనాడు నుండి ఇప్పటి వరకు కూడా ఆంధ్ర రాష్ట్ర నాయకత్వం ఏదైతే ఉందో అది ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రం కావచ్చు, ఇప్పుడు విభజించబడినటువంటి ఆంధ్ర రాష్ట్రం కావచ్చు, మేము ప్రతిసారి కూడా ఈ అంశాన్ని మేము రేజ్ చేస్తూనే ఉన్నాం, పర్స్యూ చేస్తూనే ఉన్నాం. ఇట్లా ఉంటే చేస్తే బాగుంటుంది, మనం కూడా వారికి మాట ఇచ్చి ఉన్నాం తప్పకూడదు అనేది. మన తెలంగాణ సభ జరుగుతున్నటువంటి సందర్భంలో కూడా ఒక 3-4 రోజుల ముందు మాకు ఫోన్ చేశారు. ఏంటి అని అంటే, లేదు ఈ స్టాండ్ బై ఇట్ అది జరగాలి అనేది మా పార్టీ అంటే ఏపీ బీజేపీ యూనిట్ తరఫు నుండి కూడా మేము చెప్పడం జరిగిందన్నమాట. ఎందుకంటే సాధారణంగా అక్కడ ఒక రకంగా ఇక్కడ ఒక రకంగా చేయలేము కదా, సందుకని మమ్మల్ని అడిగారు మీ అభిప్రాయాలు ఏమిటంటే నువ్వు ఈఆర్ కమిటీ మీ స్టాండ్ బై ఇట్ అని మేము ఇప్పుడు చెప్పామన్నమాట. సో ఎక్కడా కూడా మేము ఏదో అంటారు చూడండి పెద్దలు 4 నరం లేదు కాబట్టి పెడితే అక్కడ మంట పెట్టచ్చని ఆ రకంగా కాకుండా ఏదైతే మేము మాట ఇచ్చామో దానికి ఫుల్గా కమిటెడ్గానే వెళ్ళాము. అండ్ అఫ్ కోర్స్ నరేంద్ర మోడీ గారి గురించి నేను ప్రత్యేకించి మీకు చెప్పిన అవసరం లేదు, ఆయన ఒక్కసారి డిసిషన్ తీసుకున్నారంటే వెనకాడరు, హీ స్టాండ్స్ బై.
దాన్ని ఆయన గౌరవిస్తూనే ఇప్పుడు ఈ ఫైనల్ కమిటీ ఏదైతే వారు కాన్స్టిట్యూట్ చేసిందో అది వారి చొరవ వల్లనే జరిగింది, లేకపోతే ఇంకెవరన్నా అయితే జరిగేది కాదు అనేది అయితే గట్టిగా మేము చెప్పగలం. మా నమ్మకం కూడా అది, ఎందుకంటే ఏదైతే సబ్కే సాత్ అని వారు అంటారు, సబ్ అంటే అందరం కలిసి ముందుకు వెళ్ళాలి అనేటువంటి భావన. సో ఏదైతే సామాజికంగా అన్యాయం జరుగుతున్నది అని చెప్పి భావిస్తూ వచ్చాము ఇప్పటి వరకు కూడా, అది డెఫినెట్గా ఈ ప్రయత్నంతో అది రెక్టిఫై అవుతుంది అన్న నమ్మకం విశ్వాసం కూడా మా అందరికీ ఉంది. సో ఇన్ దట్ సెన్స్ మీరు అందరూ యూ కెన్ రెస్ట్ అష్యూర్డ్ మా సపోర్ట్ అయితే డెఫినెట్గా ఈ కాజ్ ఉంది, మేము ఎవ్రీ స్టెప్ విల్ ఫాలో. రాష్ట్రంలో మద్యంపై యుద్ధం కొనసాగింపుగా 31న మహాధర్నాను జయప్రదం చేయాలని ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెనుమత్సు దుర్గా భవానీ పిలుపునిచ్చారు. సమాజంలో హింసతో పాటు నేర ప్రవృత్తి పెరుగుతోందన్నారు. దీనికి కారణం మద్యం ఏరులే పారుతోందని, కుటుంబంలో మహిళలు అనేక అనర్థాలను ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తాము అధికారంలోకి వస్తే మద్యాన్ని నిషేధిస్తామని నమ్మబలికి ఓట్లు గడించి గద్దెనెక్కిన ప్రభుత్వాలు ఏరు దాటిన తర్వాత తెప్ప తగిలేసిన చందంగా వ్యవహరిస్తున్నాయని దుయ్యబట్టారు. ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో ఈ రాష్ట్రంలో మద్యాన్ని నిషేధించాలని కోరుతూ ఈ నెల 31వ తేదీన విజయవాడలో పెద్ద ఎత్తున ధర్నా పెట్టడానికి సమాయత్తం అవుతూ ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చే ముందు నవరత్నాల్లో ఈ నేను అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్రంలో అంచెలంచెలుగా మద్య నిషేధానికి పాల్పడతాను. 2024 ఎలక్షన్ నాటికి మద్యం ఎవరికీ అందుబాటులో లేకుండా కేవలం 5-స్టార్ హోటల్స్కి మాత్రమే పరిమితం చేస్తా అని చెప్పి వాగ్దానం చేశారు. దాంతోపాటు రాష్ట్రంలో ఉన్న బెల్ట్ షాపులు మొత్తం రద్దు చేస్తానని చెప్పేసి రాగానే ఫైల్ మీద సంతకం కూడా చేశారు. బెల్ట్ షాపులు రద్దు చేసినట్టు చేశారు, కానీ ఈరోజు చూస్తే ఈ 4.5 సంవత్సరాలు దాటిపోయింది. ఇప్పటికీ రాష్ట్రంలో ఒక్క మద్యం షాపు బెల్ట్ షాపును కూడా ఎత్తేసిన దాఖలాలు కల్పించట్లేదు. అంతకుముందు ఉన్న దానికంటే కూడా మద్యం బెల్ట్ షాపులు విచ్చరీడిగా పెరిగిపోయాయి. దాంతోపాటు ఏదైతే నేను సంవత్సరానికి 20% షాపుల్ని తీసేస్తానని చెప్పారో, ఫస్ట్సారి 20% షాపులు తీసేశారు. తర్వాత కాలంలో ఆ టెండర్ ప్రక్రియని రద్దు చేసి టెండర్ వలన అనర్థాలు జరుగుతున్నాయని చెప్పేసి, అవినీతి జరుగుతుందని చెప్పి, అక్రమాలు జరుగుతున్నాయని చెప్పి ఆ టెండర్ ప్రక్రియను రద్దు చేసి స్వయంగా గవర్నమెంటే మద్యం షాపులను నడుపుతామని చెప్పేసి ప్రోత్సహించి ఇవాళ సొంతంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల కూడా షాపులు నడిపే పరిస్థితి కనిపిస్తూ ఉంది. దాంతోపాటు విపరీతంగా ఆదాయాన్ని పెంచే మార్గాలను కూడా రాష్ట్ర ప్రభుత్వం అన్వేషించిన దాఖలాలు క్లియర్గా కనిపిస్తూ ఉన్నాయి. వార్తలు ముగించే ముందు ప్రధానాంశాలు మరోసారి.